హాయ్, హలో అందరికి నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ముందుగా అందరికి వినాయక చవితి శుభాకాంక్షలు అండి. ఈ బ్లాగ్ ఏంటంటే, ఈ వీడియో వినాయక చవితి సంవత్సరము ఎలా జరుపుకున్నాము అన్నది ఈ వీడియో అండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి. ఫస్ట్ టైం కనుక ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని మర్చిపోద్దు. ముందు రోజు ఇలా వినాయక చవితి మన ఇండియన్ గ్రోసరీ స్టోర్స్ కి వెళ్ళి ఇలా చక్క అందరు వినాయకులు ఉంటారండి. మనం ఏది కావాలంటే ఆ సైజ్ కొనుక్కోవచ్చు. దీని ప్రైస్ అయితే $24 అని ఉంది. చెల్లి అది సెలెక్ట్ చేసుకున్నాడు అనమాట. ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ నేను ఇలా స్నానం చేసి ఇలా రెడీ అయిపోయానండి. లక్ష్మి వ్రతానికి అమ్మవారు పెట్టిన శారీ అనమాట. ఆ కొత్త శారీని వినాయక చవితి రోజు కట్టుకున్నాను. రెడ్ కలర్ కానీ బ్లూ కూడా కట్టుకుంటే మంచిదే వినాయక చవితి రోజు. అంటే ఇలా రెడ్ కలర్ శారీ అమ్మవారికి పెట్టిన శారీని కట్టుకున్నాను వినాయక చవితి రోజు. ఇలా బ్లాక్ బీట్స్ అవి వేస్తున్నాను. ఈ బ్లాక్ బీట్స్ ఎక్కడ కొన్నాను ఏంటి అనేది మీకు చెప్తానండి. తర్వాత ఇది కిచెన్ అనమాట. కిచెన్లోనే ప్రసాదాలు అవి చేసేసాము. చేసేసాక ఇంకా దేవుడి డెకరేషన్ అయితే ఎలా చేస్తాము రండి చూసేద్దాం. ఇక్కడ వినాయకుడిని చేతి ఇలా ఓపెన్ చేస్తున్నారండి. చేతి అయితే ఇంకా చెప్పాను కదండి, ఇంతకుముందు కూడా చెప్పాము. ఇంకా గోవింద ఓం నమ శివాయ ఏది అనుమన్నా సరే ఓం గణేష్ అనే అంటాడండి ఫస్ట్. ఇలా ముందుగా తీసుకొచ్చిన చెల్లి సెలెక్ట్ చేశాడు గణేషుని. ఇంకా పూజ ముందు అలా బాక్స్ నుంచి ఓపెన్ చేసి మీకు కూడా చూపిస్తున్నాము వినాయకుడిని. ఇంకా ఆల్రెడీ ఇలా నేను ప్రసాదాలు చేస్తుంటే ఇలా డెకరేట్ చేసి పాల వెయ్యి అది కూడా తయారు చేసి పెట్టామండి. చెరి మళ్ళీ అవి కలిపి ఇవన్నీ కట్టే పళ్ళు అన్ని కూడా చెరుకు అన్ని రకాలు దొరికేవి అవన్నీ తెచ్చి అలా ప్లేట్ పెట్టి బియ్యం పోసుకోసం ఉంటుంది పెట్టి అప్పుడు వినాయకుని ఇక్కడ నేను పెడతానని చెప్పి చెరి పెట్టేసేది. పెట్టేసి ఇంకా ఇలా దండం పెట్టుకుని ఇంకా అన్ని ఇలా కట్టేశారన్నమాట. అన్ని పళ్ళు అన్ని కొన్ని వాటికి ఇక్కడ వాటి కాడలు లేవన్నమాట, వాటి దారం కట్టి పెట్టింది. నేనైతే ఇలా రెడీ అయిపోయానండి. స్నానం చేసి ఇలా చీర కట్టేసుకున్నాను. చాలా బాగుంది ఇది సింగిల్ సారీ. అయితే మ్యాచింగ్ బ్లౌజ్ ఉంటే అది వేసేస్తున్నాను అనమాట. వేసిస్తాను. ఇంకా రెండు మాకు ఇచ్చింది. కిచెన్ లో ఇంకా ప్రసాదాలు ఏమేమి చేసామో చూద్దామండి. ఇక్కడ ప్రసాదాల రెసిపీ ఏమి చూపించట్లేదు. ఇంతకుముందు వినాయక చవితి చేసి చూపించానండి. అలాగే ఇక్కడ ఉద్యోగం చూపించేస్తున్నాను. కజ్జికాయ చేశాను, ఉండ్రాళ్ళు, పులిహోర, నెక్స్ట్ శనగలు వారికి వేసి పెట్టాను. ఇంకా అసలేంటి ఆర్తి, పాలార్తి అంటారు కూడా, అది చేశాను. ఈ పాలార్తి చేసినప్పుడు మా అమ్మ రెసిపీ అనమాట, మా అమ్మ గుర్తొచ్చింది. ఇంకా చాలా బాగుంటున్నాను, చాలా బాగా చేస్తుంది. నేను కూడా అలాగే చేస్తున్నాను అనుకుంటున్నాను. ఇలా ప్రసాదాలు అన్నీ రెడీ అయితే ఇంకా పులిహోర అన్నీ కూడా ఇలా దేవుడికి ప్రసాదాలు కూడా అన్ని గిన్నెలోకి తీసుకెట్టిస్తున్నాను. పెట్టేసుకొని ఇక్కడ ఈ పాలగిల్లు కూడా నేను ఇంటి దగ్గరే తయారు చేశానండి. అది కూడా చెరీ కూడా చేశాడు. లాస్ట్ ఇయర్ చేశాను. ఎలా చేసాను ఏంటండి, లాస్ట్ ఇయర్ వినాయక చవితి వీడియోలో పెట్టానండి డీటెయిల్గా. చెరీ తయారు చేస్తుంటే వీడియో తీసుకెట్టింది. ఏదైనా చూడకపోతే చూడండి. అలాగే రెడీ చేసుకొని నేను ఇలా పళ్ళు అన్నీ పెట్టేస్తున్నాము. ఇంకా దేవుని పెట్టేశాడు కదా, పెట్టేసి తర్వాత ఈ గరిక మెయిన్ వినాయకుడికి ఏ పత్రి ఉన్నా లేకపోయినా గరికతో పూజిస్తే ఎంతో మంచిది. అలా ఫస్ట్ క్లియర్ చేసి దాంట్లో అటు ఇటు గరికి పెట్టానమాట. పెట్టి గరికను పెట్టి వినాయకుడికి చెరుకు పెడుతున్నాను. చెరువు చెరుకు ఇటు సైడ్ ఏమో కార్న్ అది కూడా పెట్టేసాడు. ఇంకా పెట్టేసి ఇలా మా వినాయకుడిని ఇలా ఈ విధంగా అరేంజ్ చేసుకున్నాము పూజకి. సింపుల్గాను అన్ని రకాల పళ్ళు కట్టేసాము. ఇంకా ఇక్కడ పూజ కంటే పువ్వులు ఇంకా మనకి బొకేస్ తెచ్చుకోవడమేనండి. వాల్ మార్ట్ నుంచి తెచ్చుకుని ఇలా పువ్వులన్నీ కట్ చేసి ఇంకా పూజకి రెడీ అవుతున్నాం అన్నమాట. తర్వాత పత్రి కూడా దొరికింది. ఇక్కడ మనకి ఎప్పుడు ఎవ్రీ ఇయర్ గ్రోసరీ స్టోర్లో ఉంటుందండి అన్ని పత్రిలు కూడా, ఉసిరి ఇంకన్నీ ఉన్నాయి. తర్వాత ఇవన్నీ కూడా అక్కడ దేవుడి దగ్గర వాళ్ళ పళ్ళు అవి కట్టేశాక చర్యను మా హస్బెండ్ పెట్టేశాక అప్పుడు నేను ఇవన్నీ చేస్తున్నాను పత్రిలు ఇవన్నీ.
చేసి ఇంకా పెట్టాక మనం ఇంకా దీపాలు అవి అరేంజ్ చేసి ఇంకా పూజ అనేది స్టార్ట్ చేస్తాం అన్నమాట. స్టార్ట్ చేసి ఇంకా పువ్వులు అవి ఇంకా నేను అలంకరించేస్తున్నాను దేవుడికి. తర్వాత ఈ కుండీలు ఉన్నాయి కదా వాటిలో కొబ్బరి నూనెతో దీపాలు పెడితే మంచిదండి ఈరోజు. ఇంకేం చెప్పి కొబ్బరి నూనెతో వినాయకుడికి దీపాలు పెట్టడానికి నా కుండీల్లో కొబ్బరి నూనె అది వేసుకుంటున్నాను. వేసుకొని నెక్స్ట్ యాలకుల మాల వేస్తే చాలా మంచిదండి వినాయకుడికి. అంటే మన ఇష్టం అన్నమాట 11 కానీ 21 అలా అన్నమాట. ఇప్పుడు 21 నా పసుపు దారానికి తెల్లదారానికి పసుపు రాసి దానికి 21 యాలకులని కొంచెం పసుపు నీళ్ళు ఒక 10 నిమిషాలు తీసి అప్పుడు ఇలా అనిపించేసి ఇలా దాన్ని వేసేసాను. వినాయకుడికి వేస్తే వినాయక చవితి చాలా మంచిది అనమాట. ఇంకా అన్నీ ప్రిపేర్ చేసిన అన్నీ దగ్గర పెట్టుకొని ఇంకా మరి మరి అన్ని సార్లు లేకుంటే అన్ని దగ్గర అరేంజ్ చేసేసుకొని నేను ఇక్కడ ఈ వినాయక పూజ అయితే నేను స్టార్ట్ చేసేస్తున్నాను అనమాట. ఇవండి దీపాలు 5 పెట్టాను. ఈ కుండీలు అయితే ఇద్దరికి నాకు చాలా ఇష్టం ఇవి. నేను ఇండియా ట్రిప్ వెళ్ళినప్పుడు తిరుపతిలో పంపించుకున్నాను అనమాట. కామాక్షి దీపం కూడా మధ్యలో పెట్టుకున్నాము. పెట్టుకొని అన్ని ముక్కులన్నీ వేసుకుని ఇంకా మనం దీపాలని అగరబత్తితో కానీ హాట్లో కానీ వెలిగించాలి కూడా. నేను ఇలా వెలుగుతూ నేను ఇలా వెలిగిస్తున్నాను. ఇంకా దీపాలు వెలిగించి ఇంకా మన పూజను అయితే స్టార్ట్ చేస్తాం. చెవి కూడా అనిపించినట్టు పూజ అంటే రెడీ అయిపోతుంది. ఇంకా ప్రసాదాలు అన్ని కూడా దగ్గర పెట్టేస్తున్నాను అనమాట. ఇలా రెడీ చేస్తున్నాను వినాయకుడిని పాలరేని ఇలా అన్ని పెట్టుకున్నాను. ఇలా ఉన్నది అండి గణేష్ మా ఇంటి గణేషుడు. ఇలా అలంకరించుకొని అతనికి ఆచరణాలు చేస్తాను. నిష్కం శిశువర్ణం చతుర్భుజం కృష్ణవర్ణం జాయే సర్వ విద్యోప శాంతి అనుకుంటూ నా పూజనైతే స్టార్ట్ చేశాను అనమాట. వినాయక రాజు కలుపుకుంటాను కదా అందులో నా స్తోత్రాలు అన్ని శుభ్రంగా ప్రతితో పువ్వులతో చెట్లతో కూడా పూజ చేస్తూ ఈరోజు పూజ అయితే చాలా బాగా చేసుకున్నాము. దూస్టిక్ పెరిగిస్తున్నాను. ఈ దూస్టిక్ కూడా ఈ ధూపం కూడా పెట్టుకునేది తిరుపతిలో పంపుతున్నానండి. అక్కడ కొన్నాను చాలా బాగుంది. గిట్టుతోని చేస్తారండి చాలా బాగుంది. అది చూపిస్తాను చూడండి ఇది అన్నమాట. అయితే పోల్స్ అంటే ఇలా అందులోంచి ఆ ధూపం అలా వస్తూ ఉంటుంది అన్నమాట. ఇది కూడా చాలా బాగుంది. ఇంకా చెవి నేను ఇలా మనసుకు వేయించుకొని చెవి చెప్పాను చూసాక దేవుడు కొట్టంటే ఇంకా అలాగే పెట్టేస్తాడు అనమాట. అలా తిన్నాక అలా పెట్టుకుంటాడు. ఇప్పుడు అంతే అలాగే పెట్టుకుంటాడు అనమాట. ఇదండి మా పూజ విధానం. మీరు కూడా చూసేయండి పూజని ఎలా చేసుకుంటున్నాను. కొద్దిగా పసుపు గణపతిని చేయాలి కదా. పసుపు గణపతిని చేసి తమలు పాకీలో పెట్టి అక్కడ బియ్యం దగ్గర అక్కడ వినాయకుడి దగ్గర పెట్టి పూజను అయితే ముందు చేయాలి కదా పసుపు గణపతికి. అదే చేస్తున్నాను నేను ఇక్కడ చేసి అక్కడ బియ్యం పోసాను కదా ప్లేట్ లో అక్కడ వినాయకుడు పెట్టి కదా అక్కడ పెట్టేసి పసుపు గణపతికి ఇంత బొట్టు కుంకుమ బొట్టు పెట్టేసి ఇది పూజ చేసి హారతి అవన్నీ ఇచ్చి తాంబూలం తింటే అప్పుడు వినాయకుడు కూడా పూజ చేసి పత్రితో మొత్తం పెద్దతో పూజ చేసుకొని ఇలా ఈ విధంగా మా వినాయక పూజ అయితే జరిగిందండి. మీరు కూడా చూసి వినాయకుడికి
మధ్య మధ్యన ఇలా దీపాలలో అలాగా కొబ్బరిని పోసుకుంటూ పూజను అయితే చేస్తున్నాను. ఇదేనంటే మా వినాయకుడు పూజ వేరు చేస్తున్నాము, ఎలా ఉందో చెప్పేయండి. Thank you.
పూజ అయితే అయిపోయిందండి. మనం రాష్ట్రాన్ని నమస్కారాలు చేసేసుకొని ఇలా నైవేద్యాలు అన్ని దేవుడికి సమర్పణ చేశాము. ఇప్పుడు చూడండి ఫైనల్గా మా ఇంటి వినాయకుడి మీరు కూడా చూసేయండి. ఈ విధంగా పూజ చేసుకోండి, మీరు కూడా దర్శించుకోండి మా గణేశుని. ఇక నెక్స్ట్ వీడియో గణేష్ నిమజ్జనం చూపించేస్తారండి. అది కూడా ఇలా జరుపుకున్నామండి ఈ సంవత్సరం వినాయక చవితిని. మీకు నచ్చితే కనుక ఒక లైక్ అనేది ఇవ్వండి. మరి ఒక మంచి వీడియోతో మళ్ళీ కలిసి థ్యాంక్స్ ఫర్ వాచింగ్.